ప్రభుత్వ వరిధాన్య కొనుగోలు కేంద్రాలను రైతులు సత్వినం చేసుకోవాలని వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వానికి బాల శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని బాలానగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సంఘం చైర్మన్ కేటీడీసీ బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమానికి ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రైతును రాజ్యం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. సన్న రకం వడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అందజేస్తున్నామని, దళారీ వ్యవస్థకు స్వస్తి పలికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ మహిళా సంఘాలు సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిపించడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘం సిబ్బంది, రైతులు ఉన్నారు. కర్మ చేసుకోవడం జరిగింది. పిఎస్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, వైస్ చైర్మన్ లక్ష్మి, రైతులు పండించిన సన్న వడ్లు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని రైతులందరూ కూడా ఉపయోగించుకొని 2320 సన్న రకాలు ఏ గ్రేడ్ బి గ్రేడ్కు 2300 మద్దతు ధరను ఇస్తున్న సందర్భంలో మరి రైతు సోదరులందరూ కూడా 10 కోట్ల తేమ శాతాన్ని మరి తీసుకొని ఇచ్చినట్టయితే, అమ్మినట్టయితే రైతుకు లాభం జరిగేట అవసరం ఉంటుంది. ప్రధానంగా రైతును రాజుగా చూడాలని చెప్పినటువంటి లక్ష్యంతో భాగంగా ఏర్పడినవే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు. నాకు బాగా గుర్తు, 20 సంవత్సరాల క్రితం 2004లో దివంగత మాన్యత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టడమే. అప్పుడు 580 రూపాయల మద్దతు ధర వడ్లకు ఉంటే బయట మార్కెట్లో 400 కూడా కొనుగోలు చేయాలని స్థితిని గుర్తించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ద్వారానే ఏర్పాటు చేస్తూ ఐకేపీ సెంటర్ల ద్వారా మహిళా తల్లుల్ని లక్షాధికారులుగా చూడాలని చెప్పిన లక్ష్యంలో వారితోటి కొనుగోలు చేయించే కార్యక్రమం మొదలుపెట్టి ఆ తర్వాత పిఎస్సీసీ, మార్పేడు, డీసీఎంఓ రకరకాలుగా సొసైటీలో ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చిన సందర్భంలో 20 సంవత్సరాలుగా ఈ కొనుగోలు కేంద్రాలు అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఉపయోగించుకొని రైతు సోదరులు మరి వారి యొక్క పండించిన పంటను మద్దతు ధరకు, ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాల్సిందిగా ఈ సందర్భంగా మా వైపు నుంచి సూచన చేస్తూ ఈసారి 5 ఏజెన్సీలకు అవకాశం ఇచ్చారు. అంటే గతంలో 3 మేము తప్పించి ఎవరు కొనుగోలు కేంద్రం లారీ పంపకూడదని చెప్పి నాకు బాగా గుర్తు, ఆ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు రోడ్ల మీద పెట్టి ఖాళీ లారీలను కూడా పంపించారు మనం. ఈసారి అట్లా కాకుండా ఈ సెంటర్కు అని చెప్తే 3 నుంచి 5 ఏజెన్సీలు తీసుకుని పోయినాం. వచ్చేసరికి ఈసారి చూసి ఇంకా అదనంగా కూడా ఏజెన్సీలు పెంచేటువంటి కార్యక్రమం. అప్పుడు వారిలో కూడా పోటీతత్వం పెరిగి మా సంస్థ ద్వారానే లారీలు ఎక్కువ పంపించి ఆదాయం పొందాలని చెప్పినటువంటి పోటీతత్వం కూడా లారీ ఏజెన్సీలు ఉండాలని చెప్పనే ఆ 3 నుంచి 5 తీసుకుని పోవడం జరిగింది. రైతుకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది, చివరి గింజ కొనేంత వరకు కూడా రైతుల పక్షాన్ని ప్రభుత్వం నిలబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.